ఎలక్షన్ రాగానే మనం ఆగమాగం కావచ్చు రౌతేందో రత్నం ఏందో ఆలోచించాలి ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అనుండే ఆ పేరు మార్చుకున్నావు నీకు పేరు బంధం దిగిపోయింది తెలంగాణ ప్రజలతో పేగు బంధం దిగిపోయింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ వచ్చేదా కారు గుర్తుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో వెల్కమ్ టు దిశ టీవీ ఈ నెల ముప్పైన జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకి రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం ఇప్పుడిప్పుడే కొంచెం వేడెక్కుతూ ఉన్నది ఇంకో మూడు వారాలు ఎలక్షన్ జరగబోతున్నాయి కనుక ప్రధానంగా రెండు పార్టీల మధ్య ముమ్మరమైనటువంటి పోటీ జరుగుతున్నది మూడో పార్టీ కూడా రంగంలో ఉన్నది దీనికి తోడు మజ్లీసు బహుజన్ సమాజ్ పార్టీ ఎలాగో అవి గత పదేళ్ళుగా ఉన్నటువంటి తీరులోనే ఈసారి కూడా ఎలక్షన్స్లో ఉంటున్నాయి అయితే ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే జరుగుతుంది అనేటటువంటి ఒక వాతావరణం నెలకొన్నది ఇప్పటికే బీఆర్ఎస్ మొత్తం అభ్యర్థులను ప్రకటించేసింది ఒకటి రెండు స్థానాలు గోషమహల్ నాంపల్లి మినహా కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వంద సీట్లను ప్రకటించేసింది వంద మంది అభ్యర్థుల్ని బీజేపీ కూడా ఒక ముప్పై ఒక్క మందిని ప్రకటించాల్సి ఉన్నది మిగతా అన్నీ కూడా ప్రకటించేసింది ఇంకో నాలుగైదు రోజుల్లో నామినేషన్ల పర్వం కూడా పదో తేదీన క్లోజ్ అవుతుంది అయితే గతంలో జరిగిన రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు కానీ పద్దెనిమిది ఎన్నికలకు కానీ పోల్చుకుంటే ఈసారి కొంచెం డిఫరెంట్ వాతావరణమే ఉన్నది ఏ రకంగా అంటే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ని అటు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ చెప్పుకున్నది రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ అని ఆ రోజు టీఆర్ఎస్ పేరుతోనే ఉన్నది కేసీఆర్ చెప్పుకున్నారు మొత్తానికి బొటాబొటిగా మ్యాజిక్ ఫిగర్కి ఒక నాలుగైదు సీట్లు అటుటితోటి అరవై మూడు స్థానాలతోటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నది నాలుగున్నర ఏళ్ళు అయిపోయిన తర్వాత ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేయడంతో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి ఫస్ట్ సారి తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్న కేసీఆర్ సెకండ్ టైము ఆల్రెడీ కొనసాగుతూ ఉన్న ప్రాజెక్టులను పనులను సంక్షేమాన్ని గాడిన పెట్టడానికి మరో అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి పిలుపుతోటి వెళ్ళారు అంటే పరోక్షంగా అది కూడా సెంటిమెంటు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ జతగట్టడంతో ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ దోచుకొని వెళ్ళడానికి కాంగ్రెస్ వాళ్ళతోనే చేయగలిపింది అనేటటువంటిది బాగా బలమైన అస్త్రంగా కేసీఆర్కు ఉపయోగపడింది అందువల్ల ఎనభై ఎనిమిది స్థానాలతోటి పవర్లోకి వచ్చింది ఆ రెండు ఎలక్షన్స్ అట్లా అయిపోయినాయి ఓకే ఇప్పుడు జరగబోతున్నది మళ్ళీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ముమ్మరమైన పోటీ ఉన్నది బీజేపీతో కూడా పోటీ ఉందనుకోవచ్చు కానీ ఇప్పటికే జనాల్లో బీజేపీకి బీఆర్ఎస్ టీమ్గా పనిచేస్తున్నది అదే సమయంలో వేరే వేరే అంశాలు వేరే వేరే ప్రయోజనాల కోసం మజ్లిస్ పార్టీ కూడా బీజేపీకి దగ్గర అవుతున్నది అనేటటువంటి ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ కారణంగా బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ ఒకే తాను ముక్కలు ఒకే గూటు కింద పనిచేస్తున్నటువంటి మూడు పార్టీలు ఒక ఫ్రంట్ లాగా పనిచేస్తున్నాయని విమర్శన చేయడానికి రాహుల్ గాంధీకి మంచి అవకాశం లభించినట్టైంది ఆ ప్రకారం చూస్తే ఆ మూడు పార్టీలు ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు అనేటటువంటిదే ఇప్పుడు ప్రధానంగా ఈ పార్టీలు అన్నిటి మధ్య ప్రచారాస్త్రంగా ఉన్నది అయితే ఈసారి పదేళ్లల్లో చేసినటువంటి ప్రగతిని చూసి మీరు ఓటు వేయాలి అని బీఆర్ఎస్ పిలిపిస్తున్నది కొత్త హామీలతోటి సిక్స్ గ్యారెంటీస్ ద్వారా మీ బతుకుల్లో మార్పు వస్తుంది అనే దాని మీద కాంగ్రెస్ ఆధారపడుతున్నది బీజేపీ రంగంలో ఉన్నప్పటికీ కేంద్రంలో మోడీ చేసినటువంటి పాలనకి అనుకూలంగా చూసుకొని రాష్ట్రంలో కూడా అదే తరహా పాలన రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటుంది కాబట్టి మమ్మల్ని గద్దెనెక్కించండి ఒక అవకాశం ఇవ్వండి అని బీజేపీ ఓటర్ల దగ్గరికి వెళుతున్నది సో ఈ మూడు పార్టీల మధ్యలో పదేళ్ల ప్రగతిని చూసిన తర్వాత సంతృప్తి చెందిన వాళ్ళు బీఆర్ఎస్కి వేస్తారా ఇంతకంటే బెటర్ పరిపాలన వస్తుందేమో సిక్స్ గ్యారంటీస్ బాగున్నాయి కదా అని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదంటే డబుల్ ఇంజన్ లాగా మోడీ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఇక్కడ కూడా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జనం ఇటువైపు చూస్తారా ఇలాంటి అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య పోటీ జరుగుతున్నందున ఈ ఇప్పటి వరకు అందినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది బీఆర్ఎస్కి ఆకర్షణగా ఉన్నాయి అదే అస్త్రాలుగా ఉన్నాయి ఈ క్రమంలోనే మేడిగడ్డ లాంటి బ్యారేజ్ కుంగిపోవడం అనేది బాగా నెగిటివ్ అవుతున్నది ప్రజలల్లో చర్చ జరుగుతున్నది మరోవైపు సంక్షేమ పథకాలు స్టార్ట్ చేశారు కానీ అవి అర్హులైన లబ్ధిదారులకు అందరికీ రావడం లేదు అనేటటువంటి అసంతృప్తి విమర్శ ఆరోపణలు ఆ పార్టీ మీద ఉన్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా మేము అధికారంలోకి వస్తే ఫలానా సిక్స్ గ్యారంటీస్తో పాటు మెరుగైనటువంటి పాలన అందిస్తాము అని కాంగ్రెస్ చెప్పుకుంటున్నది ఇలాంటి పరిస్థితులలో కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధిని చూసి ఓటేస్తారా ఇది సంక్షేమం అభివృద్ధిలో అనేక లొసుగులు లోపాలు ఉన్నాయి అనేటటువంటి అసంతృప్తితోటి ఆ పార్టీని దూరం పెడతారా ఆరు గ్యారంటీలు మన జీవితాల్లో వెలుగులు నింపుతాయని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా లేదంటే మోడీ అవినీతి చేయడం లేదు కదా అనే కోణము నుంచి బీజేపీని ఆదరిస్తారా అనేది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తేల్చనున్నారు